ఈటెల రాజేందర్ ను సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో బలహీనపరచడానికి కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలన్నింటినీ అమలు చేస్తున్నారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలెవరూ ఈటెల వైపు వెళ్లకుండా సామభేద దాన దండోపాయాల్ని ప్రయోగిస్తున్నారు. ఈటెలకు అత్యంత సన్నిహితులైన పుట్ట మధులంటి వారిపై ఇప్పటికే ఈటెల వెంట వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యక్షంగా చూపించారు. మరికొంతమంది సొంత పార్టీ నేతలకు నిధుల దుర్వినియోగం, అవినీతి అనే ఆరోపణలకు తగ్గట్టుగా నోటీసులు వెళ్లాయి. దీంతో చాలా మంది సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఈటెలకు సగం మంది క్యాడర్ బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. దీంతో అందరినీ దూరం చేసే బాధ్యతను కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులైన ఈటెల గంగుల మధ్య గతంలో ఎప్పుడూ పెద్దగా విభేదాలు లేవు. ఓ రకంగా ఈటెలకే ఎక్కువగా పలుకుబడి ఉండేది. ఎందుకంటే ఈటెల ఉద్యమం నుంచి ఎదిగిన నేత, గంగుల కమలాకర్ టీడీపీ నేత, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. బంగారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ లో చేరారు. పదవుల కోసమే పార్టీ మారారన్న ముద్ర గంగులపై ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ ఈటెలను బలహీనం చేయడానికి గంగులకే బాధ్యతలు ఇవ్వడం సొంత పార్టీ నేతల్లోనే కాస్త అయోమయం నెలకొంది. ఇలా చేయడం వల్ల ఈటెలకు మరింత సానుభూతి పెరుగుతుందని, గంగులకు బాధ్యతలివ్వడం తప్పిదమేనని అంటున్నారు. ఈటెల మాత్రం తన అనుచరులు బహిరంగంగా మద్దతు తెలియజేయడానికి భయపడిన తర్వాత అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయంలో వారంతా తన వెంటే వస్తారన్న అంచనాలో ఉన్నారు. అందుకే ఆయన కోవిడ్ కాలంలో ఎవరూ నేరుగా రావద్దని అనుచరులు చెబుతున్నారు. గంగుల మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలందరితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డి అనే నేతను టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చి ఈటెలకు పోటీగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఉద్యమకారుడైన ఈటెలకు బీటీ బ్యాచ్ ద్వారా పదవులు అనుభవిస్తున్న గంగుల చెక్ పెడితే గొప్ప విజయమే అవుతుందని టీఆర్ఎస్ నేతలే గొనుక్కుంటున్నారు.